This is Roja, welcome to Weekend Guest. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండానే సినిమా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయిని మనం చూస్తే కొన్నిసార్లు మన ఇంట్లో మనిషిలా ఉంటాడు, ఇంకోసారి పక్కింటి అబ్బాయిలా ఉంటాడు, ఇంకోసారి నిత్యం మనల్ని కలిసి ఫ్రెండ్లా అనిపిస్తాడు. ఇంత న్యాచురల్గా కనిపించే ఆ అబ్బాయి ఎవరో కాదు, న్యాచురల్ స్టార్ నాని. మన మిడిల్ క్లాస్ అబ్బాయి నాని ఇవాళ మన వీకెండ్ గెస్ట్. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ నాని. థ్యాంక్ యూ. నేను అష్టావధాని అనే పదం విన్నాను, కానీ అష్ట విజయావధాని నాని నా ఎదురుగా ఉన్నారు ఇప్పుడు. ఎంసీఏతో 8వ హిట్ ని మీ ఖాతాలో వేసేసుకున్నారు. థ్యాంక్ యూ. సో అసలు ఏంటి అలా కెరియర్ అంత హిట్స్ తోనే వెళ్ళిపోతూ ఉంది, ఎప్పుడైనా భయం వేస్తుందా? ఇలా మీరు ఇలా స్పెషల్ గా మెన్షన్ చేసినప్పుడు భయం స్టార్ట్ అవుతుంది. నంబర్ చెప్తున్నప్పుడు అంత ప్రతిసారి ప్రతి హిట్ తో ఆ టెన్షన్ కొంచెం మన వర్క్ అయిపోయిన వెంటనే రిలీజ్ టైంలో టెన్షన్ ఉంటుంది, నర్వస్నెస్ ఉంటుంది, అంతా ఉంటుంది. అండ్ దెన్ రిలీజ్ అయిన వెంటనే ఒక ఎలా ఉంది ఏంటి ప్రేక్షకుల ఫీడ్బ్యాక్ ఉంటుంది. మోర్ దెన్ ఎంజాయ్ చేయడం ఏంటంటే మనం అనుకున్నది కరెక్టా కాదా అన్న ఒక ఆ హై ఉంటుంది. అండ్ దాన్ని ఎంజాయ్ చేసేసి ఆబ్వియస్లీ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ ఫిల్మ్ ఇమిడియట్. ఆల్రెడీ కృష్ణార్జున యుద్ధం షూటింగ్ లో ఉన్నాను. సో కృష్ణార్జున యుద్ధం దాని గురించి మళ్ళీ మాట్లాడదాము. ఒకసారి నేను మిమ్మల్ని ట్రింగ్ 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 అని తిప్పేసి వెనక్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, ఆర్జే ఆర్జే నానిగానే మీరు పరిచయం కదా, ఆర్జే నాని ఒక చిన్న బిట్ స్టార్ట్ చేద్దామా? మధ్యలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి సినిమా డైరెక్షన్ ట్రయల్స్ కోసం ట్రై చేస్తున్నప్పుడు పాకెట్ మనీ కోసం ఆర్జేగా జాయిన్ అయ్యాను. అండ్ నేను ఐ వాజ్ నాట్ ఎ వెరీ గుడ్ ఆర్జే. అండ్ అంటే ముందు అసలు నేను ఆర్జేగా జాయిన్ అయినప్పుడు నాకు ఆర్జేల మీద రెస్పెక్ట్ పెరిగింది, అంటే ఇంత కష్టమైన జాబ్ అయ్యేది అని. అండ్ దెన్ ఐ వాజ్ అ బ్యాడ్ ఆర్జే ఆల్సో, బట్ లక్కీగా ఏదో జాబ్ వచ్చింది కదా అని కొన్ని రోజులు చేశాను. అండ్ దెన్ తర్వాత యాక్టర్ ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్షన్గా నేను మిమ్మల్ని ఇది చేయండి అని అడగలేను కాబట్టి, సో ఆర్జేయంగా ఒక చిన్న ఏదైనా చేద్దాం. ఏం చేయమంటారు అప్పుడు ఏం చేసేవారు ఎక్కువగా ఏ షో? అప్పుడు అది నాన్ స్టాప్ నాని అని ఒక షో అండి, వరల్డ్ స్పేస్ ఎఫ్ఎం కాదు. ఓకే, అప్పుడు మీ కార్స్ లో రెగ్యులర్ రేడియోలో వచ్చే ఛానల్ కాదు అది, ఇట్స్ సెపరేట్ సెట్ టాప్ బాక్స్ అది, వరల్డ్ స్పేస్ శాటిలైట్ రేడియో అని. అందులో స్పందన అన్న తెలుగు ఛానల్, అందులో ఆర్జే దా షో పేరు నాన్ స్టాప్ నాని. అండ్ చాలా పాపం బోర్ కొట్టించేవాడిని నేను అందరినీ, బట్ అంటే నా సినిమాల గురించి మాట్లాడేవాడిని అంతే. అంటే రెగ్యులర్ ఆర్జే టాక్ ఏమి ఉండదు సినిమాల గురించి. సినిమా అంటే బాగా పిచ్చి నాకు, పాత సినిమాలన్నా అండ్ మన రత్నం గారి గురించి, అప్పటి మ్యూజిక్ గురించి, వాటి గురించి, వీటి గురించి మాట్లాడేవాడిని. ఓకే, సో ఇప్పుడు నా షో అయిపోతూ నేను నానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఏది ఆర్జే? మీరు ఆర్జే కాదు కదా? నేను ఇప్పుడు అవుతాను, ఇప్పుడు మీరు కూడా ఆర్జే కాదు కదా, చేసేస్తాం కదా. నేను విజయ్ ఆఫ్ కోర్స్. ఆర్జే అంటే మీకు స్పాంటేనియస్ అలా వెళ్ళిపోవాలి అంతే, మీ అంత స్పాంటేనియస్ కాదు నేను. సో ఇప్పుడు ఎంసీఏ గురించి చెప్పమని చెప్పాను అనుకోండి, ఈ రోజు మీ టాపిక్ ఎంసీఏ, నాన్ స్టాప్ నాని షోలో మీ ముందుకు వచ్చారు నాని మీతో మాట్లాడడానికి ఎంసీఏ గురించి. ఓకే, సో నేను ఆర్జే. ఓకే, హలో, దిస్ ఈస్ ఆర్జే నాని. అండ్ ఈ వారం మన ముందుకు రాబోతుంది సినిమా ఎంసీఏ, మిడిల్ క్లాస్ అబ్బాయి. అండ్ నాని ఇంకా సాయి పల్లవి యాక్ట్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఇదేదో మన ఇంట్లోనే మన ఫ్యామిలీ మధ్యలోనే జరుగుతున్న స్టోరీలా ఉంది. సో ఇదేంటి అన్నది చూడాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. ఇలా ఏదో సో చెప్తానే, ఐ డోంట్ నో. గుడ్ గుడ్ గుడ్. ఓకే, సో ఇక అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసినప్పుడు మీరు శ్రీను వైట్ల గారి దగ్గర చేశారు, బాపు రమణ గారి దగ్గర చేశారు, అసలు అంతకంటే ఇంకా ఏం కావాలి అనిపిస్తోంది ఒక్కొక్కసారి గొప్ప వాళ్ళ దగ్గర వర్క్ చేయడం? మోస్ట్ ఇంపార్టెంట్లీ మై నాకు నిజంగా ఒక స్పెషల్ గా నేను నేర్చుకున్నాను, లైఫ్ కి సంబంధించిన లెసన్స్ నేర్చుకున్నాను అన్నది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ విల్ టెల్ ఇన్ మై అసిస్టెంట్ డైరెక్టర్ కెరియర్, ఇట్ వాస్ ఫ్రమ్ బాపు గారు అండి. అంటే జస్ట్ సినిమా విషయమే కాదు, పర్సనల్గా కానీ ఆయన చెప్పిన కొన్ని మాటలు కానీ, ఆయన బిహేవ్ చేసిన విధానం కానీ, ఆయన చూస్తూ మనకు అర్థమయ్యే బోల్డన్ని విషయాలు కానీ నాకు ఒక రకంగా స్కూల్ లాగా అనమాట. ఆయన దగ్గర పనిచేసినప్పుడు నా మీద, నా కెరియర్ మీద, నా లైఫ్ మీద మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది మాత్రం బాపు గారి. అయితే బాపు గారి నుంచి ఇవి నేర్చుకున్నారు కదా, రమణ గారు
రమణ గారు సెట్ లోకి వస్తారు, మామూలుగా మాట్లాడతారు, తక్కువ మాట్లాడతారు అంటారు. సో మీకు ఏమైనా అవకాశాలు దొరికాయా ఆయనతో కలిసి? వాళ్ళ ఇంటికి, రమణ గారి ఇంటికి వెళ్ళాను, బాబు గారి ఇంటికి వెళ్ళాను. అండ్ రమణ గారు ఏంటంటే ఆయన గురించి అదే చాలా తక్కువ మాట్లాడతారు. అండ్ నేను చేసిన ఒక ఫిల్మ్ లో నాకు అసోసియేషన్ తక్కువ, కానీ ఆయన ఆయన్ని చూస్తేనే ముందు ఎంత పాజిటివిటీ అంటే ముందు అసలు మన ఇంట్లో మన తాతగారు ఎవరో గుర్తొస్తారు ఫస్ట్. అండ్ అందులో కూడా ఒక ఆయనలో ఒక చాలా మంచితనం, ఒక క్యూట్నెస్ ఉంటుంది. అది ఏంటో తెలియదు, ఆయన చూసిన వెంటనే మనకి మన మొహం మీద ఒక స్మైల్ వచ్చేస్తుంది అనమాట. అలాంటి వ్యక్తి. అండ్ ఆయన ఆయన రాసిన స్క్రిప్ట్స్ కానీ, ఆయన రాసిన ఆయన ఆయన చేసిన ఆయన లిటరేచర్కి ఆయన ఎంత యాడ్ అయ్యారు, తెలుగు లిటరేచర్. ఆయన సృష్టించిన కొన్ని వర్డ్స్, ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక పాత్రని బుడుగు అనే పాత్రని క్రియేట్ చేశారు. నేను ఆర్జేగా ఉన్నప్పుడు నన్ను ఆర్జే బుడుగు అని పిలిచేవాళ్ళు అక్కడ. నన్ను చిన్న ఒక పిల్లవాడికి హెడ్ ఫోన్స్ పెట్టి ఆర్జే బుడుగు అని పెట్టి నా దాని మీద అంటించారు. అది తెలియదు కానీ. సో అంటే అంతగా మన ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆయన క్రియేట్ చేసిన పాత్రలు కానీ, ఆయన క్రియేట్ చేసిన మాటలు కానీ. సో బాబు గారు అండ్ రమణ గారు నా అదృష్టం, వాళ్ళతో పనిచేసే అవకాశం నా మొదటి సినిమాకి దక్కింది. ఎస్. సో నా దగ్గర ఒక ఫోటో ఉంది నాని, ఇది చూసి మీరు అది ఏ సందర్భం ఏం జరిగింది? రాధాగోపాలం అండి. రాధాగోపాలం ఫస్ట్ టైం ఫస్ట్ సినిమాకి క్లాప్ ఎలా కొట్టాలి అని ఆ పక్కన పొడుగ్గా ఉన్నారు కదా ఆయన శ్రీనివాస్ గారు అని కోడేటట్లు, ఆయన కాకర్లు శ్రీనివాస్ గారిని ఇప్పుడు కూడా నాకు బాగా క్లోజ్, ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ. ఆయన ఎప్పుడు ప్రతి కొన్ని రోజులకు ఒకసారి కలుస్తాం. అండ్ ఒక రకంగా చెప్పాలంటే నాకు ఫస్ట్ గురు ఇక్కడ సినిమాకి వచ్చినప్పుడు. నాకు అసలు క్లాప్ ఎలా కొట్టాలి, ఎడిటింగ్ రిపోర్ట్ అంటే ఏంటి, సినిమా అంటే షూటింగ్ అంటే ఏంటి, అసిస్టెంట్ డైరెక్టర్ పనులు ఏంటి, ఇక్కడ అందరి మధ్యలో ఎలా ఉండాలి అని నేర్పించింది ఆయన. నా పక్కన నిలబడున్నారు పేపర్తో. సో ఆయనే నేర్పించారు ఆ క్లాప్ ఎలా కొట్టాలని. అండ్ దెన్ అది నార్మల్గా ఒక సినిమా చూసి ఫాలో అయ్యి అప్రెంటిస్గా జాయిన్ అయ్యి తర్వాత సెకండ్ సినిమాకి క్లాప్ ఇస్తారు. నాకు రాధాగోపాలంకి శ్రీనివాస్ గారు నేర్పించడం వల్ల రెండో రోజుకే క్లాప్ నా చేతిలో పెట్టారు. అండ్ ఐ థింక్ సినిమా మధ్యలో ఎప్పుడు స్టిల్ మీరు చూపించింది. ఓకే, ఇది స్నేహ గారు. ఇది ఎక్కడ దొరికిందండి? యా, నాకు నేను ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ స్నేహ గారు. యా, అండ్ యాక్చువల్లీ నేను యాక్టర్ని అవుతానని ఫస్ట్ చెప్పింది నమ్మింది స్నేహ గారి మదర్. ఆవిడ పేరు పద్మావతి. నా రాధాగోపాలం షూటింగ్లో ఉన్నప్పుడు స్నేహ గారితో చెప్పేవారు, ఈ కుర్రాడు ఎస్టేట్ ఇతను యాక్టర్ అయిపోతాడు, చూడు యాక్టర్ అయిపోతాడు అని చెప్పాను. నేనే నాకే జోక్లా అనిపించేది. ఏం లేదు, సరదాగా జోక్లు వేసుకుంటూ నేను ఆ సీన్ పేపర్ని ఏదో చెప్పటం, ఇప్పుడు జరగబోయే సీన్ అని చెప్పడం ఎలా ఉండేది. తను స్నేహ గారు చెప్పేవారు, నాని మై మదర్ ఇస్ సేయింగ్ దట్ యుల్ బికమ్ అన్ యాక్టర్. అది అంటే నేను అనేవాడిని ఊరికే జోక్ చేస్తున్నారేమో అది ఇదని. బట్ నాకు అయిన తర్వాత ఆవిడతో మాట్లాడారా? మళ్ళీ ఆవిడతో మాట్లాడే ఛాన్స్ రాదు. ఒకసారి స్నేహ గారిని కలిశాను అండ్ మీరు గుర్తుపెట్టేటప్పుడు కలిశానని గుర్తు అంటే తనకి నేను యాక్టర్గా తెలుసు. ఆవిడ అంటే ఆవిడ అసిస్టెంట్ నాకు మర్చిపోయారు ఆబ్వియస్లీ, అంటే ఎన్ని సినిమాలు చేస్తారు కదా. సో నేను గుర్తు చేశాను, మీకు గుర్తుందా రాధాగోపాలం అప్పుడు అంటే అప్పుడు ఇమీడియట్గా ఓ సేమ్ అని తను కూడా థ్రిల్ అయ్యారు. యా, ఓకే, గుడ్ గుడ్, నైస్ మెమరీ కదా. అండ్ ఇది రాధాగోపాలం. రాధాగోపాలంలో శ్రీకాంత్ గారు అప్పుడప్పుడు కృష్ణుడితో మాట్లాడుతుంటారు. సో ఈ వైఫ్ తాలూకు ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి ఆ కృష్ణుడు రోల్ వేసిన అతను, సో సునీల్ తన పేరు, సునీల్ వర్మ. తన బాలీవుడ్ యాక్చువల్లీ హింది యాక్టర్ అండ్ పర్ఫెక్ట్. అసలు నిజంగా కృష్ణుడు గెటప్ వేస్తే కృష్ణుడులో ఉంటాడు. సో ఆ రోజు ఫుల్ గెటప్లో ఉండి ఆ చిన్న వెనకాల గ్రీన్ మ్యాట్ వర్క్ చేస్తుంటే అందరూ టీం అందరూ ఒక్కొక్క ఫోటో దిగారు, అందరూ నేను కూడా ఒక ఫోటో దిగాను. ఓకే, సో కానీ ఎంత చేంజ్ ఉంది నాని? అప్పుడు మీరు చాలా లావ్ ఉన్నారు. బేబీ ఫ్యాట్ అబ్బా. ఓకే, సో ఇక్కడ కూడా అలా తదేకంగా చూస్తున్నారు మీరు బాపు గారిని. బాపు గారు ఆయన ఎక్స్ప్రెషన్ నేర్పిస్తున్నారు కృష్ణుడికి, సునీల్కి. అండ్ ప్రతిదీ చేసి చూపించేవాళ్ళు. అంటే ఆ వయసులో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అలా బ్లాంక్ అయిపోయి ఆయన చూస్తూ ఉండిపోయాను. ఆ టైం చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారు, ఏకలవ్యులాగా అన్ని నేర్చేసుకున్నారు. అన్ని నేర్చుకోలేమండి, అసలు ఇంపాసిబుల్. వాళ్ళు అలాంటి లెజెండ్స్ మనకి ఐ డోంట్ నో ఇఫ్ ఇన్ మన ఫ్యూచర్లో ఇఫ్ వీ గెట్ టు సీ.
కొంచెం వాళ్ళ దగ్గర ఒక చిన్న 5% నేర్చుకోగలిగిన చాలు మన లైఫ్ ధన్యం. ఇక్కడ ఏం జరిగింది? జస్ట్ ది లాస్ట్ డే ఆఫ్ ద షూటింగ్, ఆల్మోస్ట్ ఇంకా గుమ్మడికాయ అంటారు కదా ఆఖరి రోజు షూటింగ్, అండ్ సిట్అప్స్ తీస్తున్నారు మీ చేత కాదు ఊరికి సరదాగా ఒక స్టిల్ ఫోటో దిగుదాం అంటే స్నేహ గారు నార్మల్ ఫోటో వద్దు మన ఏదైనా అంటే అప్పటిదాకా అందరు ఫోటోలు దిగారు, నానితో నార్మల్ ఫోటో ఏంటి ఏదైనా డిఫరెంట్ గా ఉండాలని చెప్తే ఇద్దరం ఆవిడకి కూడా ఆవిడకి తెలుసు వాళ్ళ మదర్కి తెలుసుకోవడం వల్ల ఆవిడ ఆవిడకి తెలియాల్సి వచ్చింది. దగ్గర కూడా మీరు వర్క్ చేశారు అప్పుడు ఏదైనా జరిగిందా? నాకు చిన్న ఇది కూడా వచ్చింది, నథింగ్, ఏమి మధ్య ఏదో జరిగింది, ఇప్పుడు పొగర్ రాదు నథింగ్, ఏం లేదండి, రెగ్యులర్ అసిస్టెంట్ డైరెక్టర్ కష్టాలు అంతే అంతే అంతే. ఎవ్రీ అసిస్టెంట్ డైరెక్టర్ విల్ గో త్రూ వన్ స్టోరీ. ప్రతి వాళ్ళకి జెంటర్ పర్టికులర్ అసిస్టెంట్ డైరెక్టర్స్కి అంటే ఐఎమ్ ష్యూర్ శ్రీనివాట్లు కూడా అతను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు హీ వుడ్ హ్యావ్ గాన్ త్రూ సంథింగ్. అసిస్టెంట్ డైరెక్టర్ అన్న జాబే సినిమా ఇండస్ట్రీలో ద మోస్ట్ ఏమంటారు దానికి దాని డిజర్వింగ్ రెస్పెక్ట్ రాని ఒక జాబ్ అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్. అంటే అసలు శాలరీలు కూడా అందరికంటే లీస్ట్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళందరూ రేపు డైరెక్టర్ అవుదాం అన్న కళ కోసం పనిచేస్తారు, డబ్బుల కోసం పనిచేయరు. దాన్ని అందరు అడ్వాంటేజ్ తీసుకుంటారు ఆటోమేటిక్గా, అండ్ సరైన పేలు ఇవ్వరు, అండ్ అందరికంటే ముందు లెగుస్తారు. అంటే అంతకంటే కష్టపడే వాళ్ళు ఉన్నారు, సెట్ అసిస్టెంట్లు కొంతమంది. ఇంకా అది అది బండ పని చాకరి అనమాట, గొడ్డు చాకరి ఇంకా వాళ్ళంటే. అసిస్టెంట్ డైరెక్టర్లు ఏంటంటే ఒక బేటాలో లేదంటే ఒక డే టు డే ఒక అమౌంట్ అది కూడా లేదు, ఒక గ్యారంటీ లేదు, అసలు శాలరీ వస్తుందో లేదో కూడా తెలియదు. కేవలం రేపొద్దున ఎప్పుడో ఒకప్పుడు రోజు నేను ఒక మంచి డైరెక్టర్ అవ్వబోతున్నా అనే ఒక కళ ఉంటుంది. ఆ కళ కోసం ఏంటంటే అన్ని సాక్రిఫైస్ చేస్తారు, అందరూ ఎవరు తప్పు జరిగినా సరే తిట్లు వెలకే పడతాయి. సో ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్కి ఒక కథ ఉంటుంది, ఒక ఒక స్ట్రగుల్ ఉంటుంది, ఒక జర్నీ ఉంటుంది, ఒక ఇన్సల్ట్ ఉంటుంది, ఇంకోటి ఏదో ఉంటుంది. సో ఇది ఇట్స్ నాట్ జస్ట్ మీ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ దట్ ఫిల్మ్, ఐ థింక్ ఎవ్రీబడి గోస్ త్రూ ఇట్. అలాగే మాకు కూడా ఏ ఉన్నాయి అప్పుడు అప్పుడు మీరు వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ పరిస్థితుల్లో ఇప్పటికీ ఉన్నాయి, కొంచెం ఏమైనా మారాయా వాళ్ళు? డెఫినెట్గా చాలా మారినాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ రావడం వల్ల అందరూ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళు డైరెక్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ని ఫ్రెండ్స్లా ట్రీట్ చేయడం వల్ల ఒక కొత్త ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఏర్పడుతుందండి. ఇదివరకు ఎలా ఉందంటే ఒక ఒక హీరోని రెడీ అని చెప్పాలి, నేను అసిస్టెంట్ డైరెక్టర్, నేను క్లాప్ అసిస్టెంట్ని, నేను నేను ఒక యాక్టర్ని దూరం నుంచి సార్ రెడీ అని చెప్తే హే ఇక్కడి నుంచి చెప్తావు ఏంటి దగ్గరికి వెళ్ళి చెప్పు అనేవాళ్ళు. సో అలాంటి ఒక భయం ఉండేది, అలాంటి ఒక అట్మాస్ఫియర్ ఉండేది. ఇప్పుడు ఈ జనరేషన్ ఐ థింక్ దట్స్ గోయింగ్ డౌన్. సో ఫ్రెండ్లీగా ఉంటున్నారు, అందరూ ఫ్రెండ్లీగా ఉంటున్నారు, అందరినీ ఒకరినొకరు రెస్పెక్ట్ ఇస్తున్నారు. అండ్ బికాస్ వీ కమ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్, వీ నో ద హార్డ్ వర్క్ దే డూ, అండ్ వాళ్ళు పడిన కష్టం. ఒకప్పుడు మనం ఆ ప్లేస్లో ఉన్నాం కదా, ఆ విషయం తెలుసుకుని అందరినీ రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. యాక్టర్ ఎప్పుడు ఎవరు అది అష్టచమ్మ, ఐ థింక్ ఎవ్రీబడి నోస్ ఇట్. నేను చిన్న యాడ్ లో యాక్ట్ చేయాల్సి వచ్చింది, యాడ్కి కాన్సెప్ట్ ఇచ్చాను, నా ఫ్రెండ్ డైరెక్ట్ చేయడం జరిగింది. లాస్ట్ మినిట్లో చేస్తున్న అబ్బాయి సరిగ్గా చేయలేకపోతే నువ్వు చేసేయచ్చు కదా అంది. సో ఇమీడియట్గా నేను ఊరికే ఇక కంగారులో నేను ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చి ఇమీడియట్గా చేశాను ఏముందిలే అని. అది ఎడిటింగ్ జరుగుతున్న చోటే మోహన్ కృష్ణ గారు ఏదో వేరే మీటింగ్కి వెళ్ళి వెయిట్ చేయటం, ఆయన దాంట్లో చూసి నన్ను శ్రీనివాస అవసరాలు చేసిన రోల్ కోసం నన్ను అనుకోవటం, ఆయన తర్వాత ఆ రోల్ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడం, ఇంకా తర్వాత అంతా. సో ఆ రోజు అబ్బాయి సరిగ్గా చేయకపోవడం, ఈ రోజు మాకు ఒక అబ్బాయి దొరికాడు, బటర్ఫ్లై ఎఫెక్ట్ కదా. లేదంటే యాక్షన్ అనే వైపు వెళ్ళలేదా మీ మనసు? యాక్షన్ అనేది ఉందండి, ఆబ్వియస్లీ లేకపోతే రాదు. అంతా చిన్నప్పటి నుంచి ఇష్టం, కానీ బాగా నేను మిడిల్ క్లాస్ అబ్బాయిని కాబట్టి కొంచెం ప్రాక్టికల్ ఏదైనా సరే కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి, ఇది సాధ్యమా, ఇది పాసిబులా అని. నాకు ఎవరైనా తెలుసా ఇండస్ట్రీలో? ఎవరు తెలీదు. నన్ను ఎవరైనా సపోర్ట్ చేస్తారో, ఎవరు చేయరేమో. నేనేమని పోనీ ఒక 6 feet లేదంటే ప్రాపర్ కండలు తిరిగి ఒక హీరో లాగా తెల్లగా ఏమన్నా ఉన్నానా, టిపికల్ హార్స్ రైడింగ్లో ఏమైనా వచ్చా, ఏం రావు అప్పట్లో టిపికల్ ఫైట్లు వచ్చా, రావు పెద్ద డ్యాన్సా, మన ఇంట్లో టీవీ యూస్ చేసుకోవడం తప్పితే ఎక్కడ నేర్చుకున్నది లేదు, యాక్టింగ్ నేర్చుకున్నావు నేర్చుకు. సో ఏ రకంగా చూసుకున్నా ప్రాక్టికల్ అనిపించలేదు, ఇష్టం ఉంది, అరే అయితే బాగుండు కదా అని అన్న ఇష్టం ఉంది. కానీ
ఏ రోజు పాసిబుల్ అనిపించలే. ఇది ఒక పాసిబిలిటీ, నేను కూడా హీరో అవ్వచ్చు, ఆ పాసిబిలిటీ అనిపించలే. అదే డైరెక్షన్ అయితే, డైరెక్షన్ అంటే కూడా ఇష్టం ఉంది, అదే డైరెక్షన్ అయితే మన టాలెంట్, నిజంగా బాగా చేసుకోగలిగితే చేసుకోగలం, దానికి నిజంగా ఒక బ్యాక్గ్రౌండ్, ఒక సపోర్ట్, ఇంకోటి అవసరం లేదు అని అటువైపు వెళ్ళిపోవడం జరిగింది. కంప్లీట్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అవటం, వర్క్ నేర్చుకోవడం, బట్ అది తిరిగి అది చాలా హెల్ప్ అయింది యాక్టింగ్కి. అంటే ముందు దాన్ని అర్థం చేసుకోవడం, షూటింగ్ అంబియన్స్ని అర్థం చేసుకోవడం, ప్రొడక్షన్ అంటే ఏంటి, సినిమా అంటే ఏంటి, పోస్ట్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకోవడం వల్ల యాక్టింగ్ చేసేటప్పుడు తెలియకుండా ఒక చిన్న క్లారిటీ ఉంటుంది మనం ప్రొజెక్ట్ చేసే ఒక రోల్ కానీ పర్ఫార్మెన్స్ కానీ. డైరెక్టర్ అవుతారు అని అనుకుంటాం మామూలుగా, మీకు కూడా అదే డిజైర్ ఉంటుంది అవ్వాలని ఒక ఇది ఉంటుంది. అలా కాకుండా ఒక యాక్టర్ బయటకు వచ్చేసాడు మీలో నుంచి, అండ్ ఎప్పటికైనా డైరెక్షన్ వైపు వెళ్తారా, ఆ ఇది ఇంకా అలా ఉందా ఫైర్? చెప్పాలంటే యాక్టర్ అయిన తర్వాత నేను రియలైజ్ అవటం మొదలెట్టాను, అంటే హౌ మచ్ ఐఎమ్ కట్ ఆఫ్ టు బి అన్ యాక్టర్. అంటే నేను బేసిక్గా నేను నటుడు అవటం డెస్టినీ ఏమో అని అనిపించడం ప్రతి సినిమాకి మొదలైంది. అంటే అండ్ ఇంత బికాస్ నేను అప్పుడప్పుడు నేను చాలా యావరేజ్ వర్క్ చేశాను, చాలా యావరేజ్ పర్ఫార్మెన్స్ అని నాకు అనిపించింది కూడా. చాలామంది ప్రేక్షకులు చాలా బాగుంది అని మెచ్చుకుంటుంటే, అంతగా ఎంకరేజ్ చేస్తుంటే, అంతగా సపోర్ట్ చేస్తుంటే, మేబీ అసలు ఈ పని చేయడానికే మనం పుట్టామో అని ఫీలింగ్ వస్తుంది కదా. సో అది వచ్చేసింది. అది వచ్చి తర్వాత సినిమాకి ఇప్పుడు ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్, ఇంత సపోర్ట్, ఇంత ఎంకరేజ్మెంట్, ఇంత నమ్మకం చూస్తుంటే, ఇంకా నేను మేబీ ఈ పని చేయడానికే వచ్చాను, అండ్ దెన్ దీనికే 100% ఇవ్వాలన్నది ఇంకా ఆలోచన. ప్రస్తుతానికి అయితే డెఫినెట్గా లేదు, బట్ ఏదో ఒక రోజు 100% ఈ కథ చెప్పాలి, ఇలాంటి కథ చెప్పి తీరాలనుకున్నప్పుడు ఏమైనా చేస్తానేమో, కానీ నాని ఎవరు అంటే మాత్రం యాక్టర్. అది సేమ్ థింగ్. అంటే ఇప్పుడు ఒక కథ విన్నప్పుడు ఆ కథని చాలా కొత్తగా ఉంది, ఇది రెగ్యులర్గా ఫిల్మ్స్ చేసే ప్రొడ్యూసర్స్ కానీ దీన్ని అన్వేషణ చేయగలరా, దీన్ని ఓకే చేస్తారా అంటే చేయరని అనిపించింది ఆ కథని. ఎందుకంటే చాలా చాలా కొత్త టైప్ ఆఫ్ సెటప్ అనమాట, దాన్ని విజువల్గా చూడగలిగి ఉండాలి మన మైండ్లో. అండ్ తనకి నాకు చెప్పిన అతనికి ఒక సరైన ప్లాట్ఫామ్ ఉంటే, ఒక కథ ఉంటే, ప్రశాంత్ అన్న డైరెక్టర్ కథ చెప్పాడు, ఉంటే ఇలాంటి ఒక సినిమా ప్రేక్షకులను రీచ్ అయితే సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ అంత మార్పు వస్తుంది, అండ్ బోల్డ్ అంత కొత్త ఐడియాలు వస్తాయని అనిపించింది. సో నేను నేను సంపాదించిన ప్రతి రూపాయి ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ, సో దాన్ని తిరిగి ఇండస్ట్రీ కోసం పెట్టడంలో దిస్ ఇస్, అండ్ అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ కానీ, రేపు పొద్దున ఒక అలాంటి ఐడియా వర్క్ అయ్యి బోల్డ్ అంత యంగ్ టాలెంట్ వచ్చినప్పుడు అది ఇచ్చే కంప్లీట్ ఫీలింగ్ ఇంకా దేనితో రాదనిపించింది. సో అందుకని దిగాను తప్పితే నేను ఎప్పుడు మెయిన్ స్ట్రీమ్ ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవుదాం అని ఆలోచన లేవు. ఏంటి చాలా క్రియేటివ్గా ఉంది, వాల్ పోస్టర్ దగ్గర నుంచి ఆ సినిమా టైటిల్ అంతా కూడా చాలా ఏదో ఏం జరుగుతోంది, ఏం జరుగుతుంది, ఒక మంచి ఒక మీరు ఎప్పుడు ఇంతకు ముందు ఇండియన్ స్క్రీన్ మీదే చూడని ఒక కథ వండుతున్నాం, ఒక సినిమాని వండుతున్నాం, అదేంటో మీరు ఐ థింక్ ఫిబ్రవరిలో చూస్తారు. ఓకే, టైటిల్ ఏంటి ఆ అని పెట్టారు, మొదటి అక్షరం అండి ఆ అంటే మనకి ఫస్ట్ పలక చూసినా సరే ఫస్ట్ మంత్ రాయించే మాట, మా ప్రొడక్షన్ కి ఫస్ట్ సినిమా, డైరెక్టర్ ఫస్ట్ సినిమా, అండ్ సినిమాలో ఆ మన మొదట మా తెలియకుండా మన నోట్లోంచి వచ్చే ఒక శబ్దం కూడా, అండ్ ఆ అన్నది ఒక సర్ప్రైజ్కి ఒక ఎక్స్ప్రెషన్, అండ్ సినిమాలో అలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, అండ్ ఆ ఎందుకు అన్న ఒక కనెక్ట్ కూడా ఉంటుంది మీకు సినిమా చూసినప్పుడు. సో మీరు యాక్ట్ చేసేటప్పుడు ఆ డైరెక్టర్తో ఏమైనా క్రియేటివ్ క్లాషెస్ వస్తూ ఉంటాయి, అప్పుడు మీలో ఉన్న ఒక డైరెక్టర్ ఆ యాంగిల్ ఏమైనా? ఎప్పుడు లేదండి, నేను అసలు నా డైరెక్టర్స్కి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అప్పుడు మానేసానే తప్పితే ఈ ఆ జాబ్ కంటిన్యూ అవుతూనే ఉంది. నా డైరెక్టర్స్ నాకు చెప్పిన కథ, వాళ్ళకి ఆ కథను తీయటం కోసం వాళ్ళకి ఏం కావాలి అని వాళ్ళకి ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా పనిచేస్తాను నేను వాళ్ళ సైడ్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ సైడ్ నుంచి ఇప్పుడు ప్రొడక్షన్ కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు ఎవరైనా ఒక డైరెక్టర్కి ఒక సపోర్ట్ కావాల్సినప్పుడు తన వెనకాల నిలబడటమే నా పని. మీకు అంటే సునీల్ కానీ ఇలా హీరోస్ వాళ్ళతో ఎలా ఉంటాయి రిలేషన్స్? మీట్ రెగ్యులర్లీ అండ్ నేను అసిస్టెంట్గా ఉన్న సునీల్ గారు అంటే నాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే నన్ను ఒక రకంగా డి సినిమాలో పెట్టింది ఆయనే. అక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్స్ మానేశారు అనుకోకుండా మూమెంట్లో ఆ టైంలో నన్ను తీసి నన్ను రికమెండ్ చేసింది అక్కడ ఆయనే. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేవారు అక్కడ ఉన్నప్పుడు కూడా, చాలా బాగా అనిపించేది. బట్ ఇప్పుడు మామూలుగా యాక్టర్స్తో అయితే
ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను చూసిన నేను అంటే ఐ హావ్ బీన్ ఇన్ టు అదర్ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళ స్టోరీస్ కానీ వింటాం లేదంటే ఏదో ఒక డిస్కషన్ వస్తుంది ఒక ఇక్కడ ఏదో అవార్డ్స్ నైట్ అయినప్పుడు ఇంకోటం కూడా అందరిని కలుస్తాం డిఫరెంట్ యాక్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఒక్క బెస్ట్ క్వాలిటీ అబౌట్ తెలుగు సినిమా ఏంటంటే అందరు యాక్టర్స్ మధ్యలో ఒక ఒక పాజిటివిటీ ఉంది ఒక ఫ్రెండ్షిప్ ఉంది అండ్ ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఎలిమెంట్ అబౌట్ తెలుగు సినిమా ఇప్పుడు హీరోస్ మీ ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీఏ రిలీజ్ అప్పుడు హలో కూడా రిలీజ్ అయింది సో ఆ టైంలో ఏమైనా క్లాషెస్ కానీ లేదంటే వద్దు మీరు ముందు రండి మేము వెనక వస్తాం అలాంటి ఏమైనా రిలీజ్ కొన్ని రోజుల ముందు మనకు పండగ అంటే సినిమాలండి అండ్ మీకు మీకు ఈ పండగ మీకు ఒక లడ్డు ఇస్తాం మీకు రెండు లడ్లు ఇచ్చాం అనుకో వద్దంటారా ఇంకా ఇంకా డబుల్ ద సెలబ్రేషన్ కదా డబుల్ ద వాటర్ కదా ఇన్ఫ్యాక్ట్ రిలీజ్కి ముందు 4-5 డేస్ ముందు నేను అక్కలు ఇద్దరం ఒకరు మెసేజెస్ పంపించుకున్నాం విష్ చేసుకుంటూ అండ్ ఇట్స్ సచ్ ఎ స్వీట్ అంటే నాకు అక్కలది మెసేజ్ చూసినట్టు ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అంటే అంత మా నిజంగా ఇది 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 బయట ప్రేక్షకులకు తెలిస్తే అనవసరమైన మీ ఈ క్లాష్ ఇది అన్ని మనం అనుకుంటాం కానీ మనకి ఎప్పుడు హిస్టరీలో ఈరోజు దాకా మంచి సినిమాలు ఎన్నొచ్చినా సరే ఆల్వేస్ ఆదరించారు ప్రేక్షకులు మీరు ఒక హీరోగా చూస్తారా ఒక డైరెక్టర్ వచ్చి చెప్తున్నప్పుడు లేదంటే ఒక ఆడియన్స్ లాగా మీరు దాన్ని స్టోరీ వింటారా ఎలా ప్రేక్షకుడండి ప్రేక్షకుడు నా కథకి నేనే ఫస్ట్ ప్రేక్షకుడిని చూసిగా ఇంత చక్కగా సెలెక్ట్ చేసుకుంటూ చేసే నాని కూడా ఆడప దడప కొన్ని స్టెప్స్ వేశారు 2013-14 సరిగ్గా మీకు అర్థం చేసుకోలేకపోయారా స్క్రిప్ట్ ని లేకపోతే దానిపైన ఏం కాదు కొన్ని ఎప్పుడు కొన్ని కుదిరితే కొన్ని కుదరవు అంతే రేపు కుదరకపోవచ్చు నెక్స్ట్ ఫిలిము ఆ నెక్స్ట్ ఏదో కుదరకపోవచ్చు మళ్ళీ నేను చెప్తున్నాను ఈ సక్సెస్ ఎప్పటికీ ఉండదు తర్వాత ఫెయిల్యూర్ వస్తుంది అది ఎప్పటికీ ఉండదు ఇది ఈ రెండింటిని ఎలా చూస్తారు నాని మీరు సక్సెస్ వచ్చినప్పుడు అండ్ ఫెయిల్యూర్ ఫేస్ చేస్తున్నప్పుడు నా అదేం లేదండి అంటే ఈ ఎక్కువ ఈ పాజిటివిటీ కానీ నెగిటివిటీ కానీ మన చుట్టూ ఉన్నది మారుతున్నాం కానీ మనిషిగా దేర్ ఇస్ నో మార్పు అట్ ఆల్ నేను పైసాను అహక్కలేను ఈ వర్కౌట్ అవ్వనప్పుడు ఎలా ఉన్నానో నేను ఇప్పుడు అలాగే ఉన్నాను బట్ నా మీద ట్రస్ట్ కానీ నమ్మకం కానీ ఇవన్నీ బయట సైడ్ నుంచి పదింతలు పెరుగు ఉండొచ్చు బట్ నన్ను చూసే విధానం మారి ఉండొచ్చు కానీ నన్ను నేను చూసే విధానం ఎలా మారుతుంది ఐ హావ్ బీన్ ది సేమ్ ఆల్వేస్ ఫాదర్ అయిన తర్వాత నానిలో వచ్చిన చేంజెస్ ఎప్పుడు టైం దొరుకుతుంది ఇంటికి వెళ్దామా అని ఆలోచిస్తున్నాను కొంచెం అంతకుముందు కంప్లైంట్స్ ఉండేవన్నమాట అంతకుముందు కంప్లైంట్స్ కంటే అంతకుముందు ఆ సినిమా గోడలో పడి కంప్లీట్గా మర్చిపోయేవాడిని ఇప్పుడు నిజంగా సినిమా గోడలో మన మన షూట్ మన డిస్కషన్లో ఉంటున్నా మధ్యలో అడి ఫేస్ ఫ్లాష్ అవుతుంది మైండ్లో కొంచెం టైం దొరికితే ఇంటికి వెళ్దామని ఫీలింగ్ ఉంటుంది ఓకే సో బాగా మిస్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఆల్మోస్ట్ అవుట్డోర్ షూటింగ్ కంటిన్యూస్ షూట్ ఎక్కువ అవుట్డోర్ షూట్స్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కంటిన్యూస్గా అబ్రాడ్ వరంగలో ప్రాగో పొల్లాచియో ఇలా 1-1 మంత్ షెడ్యూల్స్ చేశాను అండ్ చాలా క్యూట్ ఏజ్ అది వాడిది అది అది మిస్ అయిపోతున్నాయో అని ఫీలింగ్ బట్ లక్కీగా ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీకి నాకు కంటిన్యూస్గా ప్రతిరోజు ఫోటోలు వీడియో కాల్స్ ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి కొంచెం బెటర్ మాట్లాడుతూ ఉన్నాడు మాటలు వస్తున్నాయి లేదు ఇంకా అప్పుడే మాట్లాడు అన్నాడు కదా చాలు ప్రొడక్షన్ చెప్పాడు గుడ్ లక్ చెప్పేసాడు ఓకే గుడ్ నాని రెమ్యునరేషన్ భారీ స్థాయిలో పెంచేసాడట నిజమేనా పెంచితే ఇచ్చేస్తారండి ఎవరు కదా పెంచారా లేదా కాదు పెంచడం నాకు అర్థం కాలేదు అంటే నేను అష్టచమ్మ రెమ్యునరేషన్ తీసుకోమంటారా నా 89,000 టీడీఎస్ ట్యాక్స్ కట్ చేసి 89,000 రెమ్యునరేషన్ 89,000 తీసుకోమంటారా కాదు కదా సో యాజ్ సింపుల్ అస్ దట్ నిన్ను కోరి నేను లోకల్ నుంచి నో ఇట్స్ జస్ట్ వాట్ యు పే ఇప్పుడు మన దిస్ ఒక మార్క్ ఇప్పుడు ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఆర్ట్ సినిమా అనేది ఇట్ బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ బిజినెస్ సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫిల్మ్ రేపు ఇప్పుడు 7 ఫిల్మ్స్ సక్సెస్ ఇంకోటి ఇంకోటి అని ఐ కెన్ సే వన్ థింగ్ ఐ హావ్ నెవర్ టోల్డ్ దిస్ ఈస్ మై రెమ్యునరేషన్ నాకు ఇట్స్ ఆల్వేస్ వాట్ దే కమ్అప్ విత్ ఒక అనాలిసిస్ ఉంటుందండి దిస్ ఈస్ ద మార్కెట్ దిస్ ఈస్ ద రెమ్యునరేషన్ ఆర్ వాట్ ఎవర్ సో ఇట్ గోస్ ఆన్ రేపు ఏమన్నా అగైన్ ఇఫ్ ద ఫిల్మ్స్ డజంట్ వర్క్ మళ్ళీ అది కిందకు వస్తుంది ఆటోమేటిక్గా ఇట్ జస్ట్ స్టాక్ మార్కెట్ లాగా అనమాట ఓకే సో ఫైనల్గా ఎంసీ సూపర్ సక్సెస్ సూపర్ హిట్ మళ్ళీ ఒకటి వచ్చేసింది మీకు అండ్ నెక్స్ట్ కృష్ణార్జున యుద్ధం మీరు కృష్ణుడా అర్జునుడా ఏం చేస్తున్నారు నేనే కృష్ణుడిని నేనే అర్జునుడిని డబుల్ రోల్ సో అది ఎంతవరకు వచ్చింది వెరీ ఇంట్రెస్టింగ్ అండి ఇట్స్ ఆల్రెడీ 55% అయిపోయింది 55-60% అయిపోయింది
అండ్ చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎంసీఏ తర్వాత కరెక్ట్ ఫిల్మ్ అండ్ దాని గురించి ఇట్స్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. యుద్ధం తర్వాత మీరు నాగార్జున గారితో మల్టీ స్టారర్ మూవీ చేస్తారు అని వార్తలు వస్తున్నాయి, నిజమేనా? అంటే దాని డిస్కషన్స్ లో ఉంది అండ్ ఇంకా ఐ థింక్ ఇంకొన్ని రోజులు ఆ కథకు సంబంధించిన వర్క్ జరుగుతుంది. కొన్ని రోజులు ఫైనలైజ్ అయిపోయిందంటే మేమే హ్యాపీగా అనౌన్స్ చేస్తాం. ఏంటి మీ తమ్ముడు ఆయన అన్నయ్య కాదు, ఏమి కాదు, మీరే మీరు ఏం గెస్ట్ చేసినా కాదు, మరో వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.